సొసైటీ కార్మికులు పగలు రాత్రి తేడా లేకుండా నగర పారిశుద్ధ్యం కోసం కష్టపడుతున్నారు. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ముందుగా చర్యల్లో పాల్గొనేది వారే, కానీ వారికి గత 3 నెలలుగా జీతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 3 నెలల 15 రోజులు జీతం అందక జరగడం కష్టమవుతుందని, ఎలాగైనా తమకు న్యాయం చేసి జీతం ఇప్పించవలసిందిగా కోరుతున్నారు. గత 2 రోజులుగా కురిసిన వానల ప్రభావం వలన పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నామని తెలియజేశారు. ఫిబ్రవరిలో జీతం ఇచ్చారన్నయ్య, ఫిబ్రవరి ఇచ్చారు, మార్చి ఇలా, ఏప్రిల్ ఇలా, మే నెల ఇది 3 నెలలు జరిగేది. 3 నెలల నుంచి 2 నెలల జీతం ఇవ్వమని మేము అడిగాము. 16 రోజులు స్ట్రైక్ జీతం కూడా అడిగాము. ఆ రోజు మీరు కూడా ధర్నా కూడా వచ్చారు. మీరు మాకు ఆ కమిషనర్ ఏమో ఇస్తామని చెప్పాడు, కానీ ఈ రోజుకి ఒక్క జీతం వేశాడు. కనీసం ఈ రోజుకి మళ్ళీ జీతాల గురించి ఏమీలా. నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి పనిచేస్తూనే ఉన్నాం సార్. నైట్ పగులు అనక పనిచేస్తూనే ఉన్నాం సార్. మాకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదు సార్. మాకు 3 నెలల 10 రోజులు జీతం రావాలా? ఇంతవరకు మా జీతాలు ఇవ్వలేదు. మా జీతాలని ఎలక్టర్ గారు అడిగితే మొత్తం వేసేసామని చెప్పి ఈరోజు చెట్లు కొట్టుంటే మాకు ఇప్పుడే మాకు అందిన వార్త చెప్పాడు. కాబట్టి మీరు కానీ పక్కన స్పందన కానీ అధికారులు కానీ ప్రజలు కానీ మా జీతాల గురించి న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ హృదయపడి నమస్కారము తెలియపరుచుకుంటున్నాం. నా పేరు పాలెట్టి మార్కు, పాలెట్టి కొండయ్య, రామ్ నగర్, 15వ డివిజన్ కాంట్రాక్ట్ వర్కర్.